కరోనా మొదటి దశలో వైరస్ బారిన పడిన వారిలో జలుబు దగ్గు జ్వరం లాంటి లక్షణాలు ఎక్కువగా కనిపించేవి కానీ సెకండ్ వేవ్లో లక్షణాలు లేని వారే దాదాపు తొంభై శాతం ఉన్నారు ఇక స్వల్ప లక్షణాలు ఉన్నవారిలో నీరసమే ప్రధాన సమస్యగా ఉంటుంది అందుకే ఎలాంటి లక్షణాలు లేకపోయినా అకస్మాత్తుగా నీరసం ఆయాసంగా అనిపిస్తే కరోనాగా అనుమానించాలని వైద్యులు సూచిస్తున్నారు అయితే కరోనా వీడిపోయినా కోలుకున్న బాధితులను నీరసం మాత్రం వెంటాడుతుంది కోలుకున్న తర్వాత కూడా సొంత పనులు కూడా చేసుకోలేనంత నీరసంగా ఉంటుందని బాధితులు వాపోతున్నారు ఇక వైద్యులు మాత్రం మంచి ఆహారంతోనే ఈ సమస్యను అధిగమించవచ్చని అంటున్నారు వైరస్ నుండి కోలుకున్న తర్వాత సరైన ఆహార నియమాలు పాటించకపోతే మరిన్ని సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది అశ్వగంధ చూర్ణాన్ని రెండు పూటలా తీసుకోవడం వల్ల అనారోగ్యం కారణంగా బలహీనపడ్డ శరీరం తిరిగి ఉత్తేజితమవుతుంది ఇక నీరసంతో పాటు వైరస్ కారణంగా తలెత్తే అనేక సమస్యల నుండి కాపాడుతుంది వీరు ప్రోటీన్ను ఎక్కువగా తీసుకోవాలి పాల పదార్థాలు చికెన్ సోయా లాంటి వాటిలో ఇది ఎక్కువగా లభిస్తుంది ఇక ప్రోటీన్ వల్ల జీర్ణక్రియ మెరుగై త్వరగా కోలుకుంటారు ఇక కరోనా నెగిటివ్ వచ్చిన వెంటనే మల్టీవిటమిన్ మాత్రలను మానివేయకూడదు జింక్ విటమిన్ సి లాంటి ట్యాబ్లెట్లను వైద్యుల సలహా మేరకు కొన్ని రోజుల పాటు తీసుకోవాలి నీరసం రావడానికి ముఖ్య కారణం డీహైడ్రేషన్ దీనిని తొలగించుకుంటే సమస్య తీరినట్టే ఇందుకోసం వీలైనంత ఎక్కువగా నీటిని తాగాలి ఇక నీటితో పాటు పండ్ల రసాలు కొబ్బరి నీళ్లు తీసుకుంటే నీరసం తగ్గిపోతుంది ఇక తాజా పండ్లు కూరగాయలు నీరసాన్ని పోగొట్టి శక్తినిస్తాయి క్యారెట్ టమాటో బీట్రూట్ పాలకూరలను జ్యూస్ రూపంలో తీసుకుంటే వెంటనే ఫలితం ఉంటుంది ఇందులో ఉండే మినరల్స్ విటమిన్స్ను శరీరం గ్రహిస్తుంది తేనె నిమ్మరసం కలిపిన నీటిని తాగాలి ఇక కిస్మిస్లను నానబెట్టి ఉదయాన్నే తీసుకోవడం వల్ల కూడా నీరసం తగ్గుతుంది రాత్రి పడుకునే ముందు వేడి పాలలో పసుపు వేసుకొని తాగాలి ఇలా చేస్తే ఎముకలు దృఢంగా మారుతాయి నడిచేటప్పుడు కాలు లాగుతున్నట్లుగా అనిపించే సమస్య తగ్గుతుంది ఖర్జూర పళ్ళు తక్షణ శక్తినిస్తాయి రోజంతా ఉల్లాసంగా ఎనర్జెటిక్గా ఉంచుతాయి మెగ్నీషియం ఐరన్ ఫాస్ఫరస్ వంటివి వీటి ద్వారా శరీరానికి అందుతాయి ఇక వీటిని తీసుకోవడం మర్చిపోవద్దు కరోనా నుండి కోలుకున్న వారిలో మానసిక ఆందోళన ఉంటుంది దానిని అధిగమించగలిగితే సగం అనారోగ్యం తీరినట్లే కాబట్టి నచ్చిన పని చేస్తూ వీలైనంత ప్రశాంతంగా సంతోషంగా ఉండే ప్రయత్నం చేయాలి Press the bell icon on the YouTube app and never miss another update.